एपीसीआईडी माजी डीजी पीवी सुनील कुमार पै चर्यलु तीसुकोवालनि प्रभुत्व प्रधान कार्यदर्शि की केंद्र होमशाख लेख रासिंदे। ब्रेकिंग न्यूस चूस्तुन्नाम। सुनील कुमार आध्वर्यंलो सीआईडी अधिकारुलु अक्रम अरेस्टुलु चेस्तुन्नारनि गतंलो हाईकोर्टु न्यायवादि गूडपाटी लक्ष्मी नारायण केंद्र होमशाखकु लेख रासारु। దానిపై స్పందించిన హోమ్ శాఖ ఈ రోజు తగిన చర్యలు తీసుకోవాలంటూ సిఎస్ కు లేఖ రాసింది। చూస్తున్నాం ఏపీసీఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది। సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సిఐడి అధికారులు అక్రమ అరెస్టులు చేస్తున్నారని గతంలో హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు। దానిపై స్పందించిన హోంశాఖ ఈ రోజు తగిన చర్యలు తీసుకోవాలంటూ సిఎస్ కు లేఖ రాసింది। ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి గూడపాటి లక్ష్మీనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు। అడ్వకేట్ వారితో మాట్లాడదాం సార్। గుడ్ మార్నింగ్। గుడ్ మార్నింగ్ సార్। సార్ చూస్తా ఉన్నాం లెటర్ కి అంటే సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ సిఎస్ కి లెటర్ రాసింది కేంద్ర హోంశాఖ। ఏం చెప్తారు సార్? సార్ సునీల్ కుమార్ గారు సునీల్ కుమార్ సిఐడి ని ఒక అపాయింటెడ్ ఆఫీసర్ గా చేసి యూజ్ ఆఫ్ క్రిమినల్ లా టు ఎక్స్ట్రాక్ట్ రివెంజ్ అగైనస్ట్ అపోజిషన్ లీడర్ పార్టిక్యులర్లీ సెలెక్ట్ హరాస్మెంట్ ఆఫ్ లీడర్స్ త్రూ యూజ్ ఆఫ్ క్రిమినల్ లా క్రిమినల్ లాని ఒక వెపన్ గా యూజ్ చేశారండి। ఇల్లీగల్ అరెస్ట్ చేశారు। గ్రాస్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ సార్। ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో వాటినంటిని వైలేషన్ చేశారు। వైలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు డైరెక్ట్ విత్ రిగార్డ్ టు అరెస్ట్ అండ్ కస్టడీ 41 ఇయర్ సిఆర్పీసీ నోటీస్ లేకుండా జోగేంద్ర కుమార్ కేసు అర్నేష్ కుమార్ కేసు గైడ్ లైన్స్ ఏమి ఫాలో అవ్వకుండా ఆయన ఎన్ని చేస్తున్నారు మళ్ళీ కస్టోడియల్ టార్చర్ కూడా చేస్తున్నారని ఆయన మీద యాక్షన్ తీసుకోమని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి 17/10/2022 లెటర్ పెట్టారండి। అక్కడ సంజీవ్ కుమార్ గారు అండర్ సెక్రటరీ గారు శ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ హాస్ బిన్ సర్వింగ్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ రిక్వెస్ట్ టు టేక్ యాక్షన్ ఇన్ ది మ్యాటర్ డీమ్డ్ ఫిట్ అని 3వ తారీఖున లెటర్ రాశారు సార్। ఆ లెటర్ ఇవాళ మార్నింగ్ నాకు అందించారు టూ రీస్ట్ పోస్ట్ ద్వారా। అట్లాగే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని చర్యలను కూడా చెప్తా ఉన్నారు। ఆయన ఆధ్వర్యంలో ఆయన కింద ఉన్నటువంటి స్థాయి అధికారులు కూడా అదే విధంగా చేస్తున్నారని కూడా మీరు ఆరోపణలు చేయడం జరిగింది। అవును సార్। సో ఏంటి దీనికి సంబంధించి మీరు ఎట్లాంటి మీ దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏంటి ఈ మధ్య కాలంలో ఆయన చేసినటువంటి పనులకు సంబంధించి? ఈ మధ్య కాలంలో రఘురామ కృష్ణదాస్ గారు కస్టోడియల్ టార్చర్స్ ఓన్లీ సెలెక్టివ్ గా ఓన్లీ ఒక పొలిటికల్ గా సెలెక్టివ్ గా ఒక ఒక పార్టీ వాళ్ళనే అరెస్ట్ చేస్తాము సోషల్ మీడియాలో కేసులు పెడతాము అదే వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద కేసులు ఉండవు ఓన్లీ టీడీపీ పార్టీ అదర్ పార్టీస్ పెడితే వాళ్ళ మీద కేసులు పెడతాము వీళ్ళని ఇంట్లో లోపల పెట్టి కస్టోడియల్ టార్చర్ చేస్తాము ఇవన్నీ చేస్తారని నాకు ఎవిడెన్స్లతో సహా పెట్టాము సార్ మేము అక్కడ। అంటే మీరు ఎవిడెన్స్లు పెట్టక ముందు ఆయనతో మాట్లాడిన సందర్భం ఏమైనా ఉందా ఇలా ఎందుకు చేస్తున్నారు వచ్చిన సమాధానం ఏంటి? ఆయనతో మాట్లాడలేదు సార్ ఆయన మీద కంప్లైంట్ పెట్టాం సార్ అంతే సార్ ఓకే ఆయన అసలు ఆయనతో మాట్లాడలేదు సార్ నా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు మీ అభిప్రాయాన్ని మీరు దీనికి సంబంధించి మీరు షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్।